ఫుట్బాల్ సంబంధించి చాలామందికి, సామాన్యుడు ప్రతి ఒక్కరికి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళ గురించి అసలు తెలియని వాళ్ళు కూడా వాటికి సంబంధించిన చర్చ విస్తృతంగా జరుగుతుంది. కేవలం ఒక్కరోజే మిగిలిపోయింది. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీ అభిప్రాయం, మీ ఇప్పుడున్నటువంటి కొన్ని వైసీపీకి వచ్చినాయి అనుకూలంగా, కొన్ని కూటమికి వచ్చినాయి, అసలు టోటల్గా మన జనసేనకి సంబంధించి 21 సీట్లు పోటీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. 21 సీట్లకు సంబంధించి మీకున్న అవగాహన ఏంటి? అందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ మీద ఇవాళ చర్చకు వచ్చిన సత్యకేబుల్ వీక్షకులకు అందరికీ నా నమస్కారాలు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కూటమి ఏర్పడ్డాక 2 స్థానాలు పోటీ చేయడం జరిగింది. దాదాపుగా దాంట్లో కేకే సర్వే అనేవాళ్ళు దాదాపు 21 సీట్లు వస్తాయని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా సన్నిహిత ఉంది జనసేన పార్టీ తరఫు నుంచి, అదేవిధంగా పనిచేసామని. గతంలో 5 సంవత్సరాలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఎన్నో ఆయన అధికారం లేని విధంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారం రాకపోయినా సరే కౌలు రైతులకి దాదాపు 1 లక్ష రూపాయలు ఇచ్చి దాదాపు 30 కోట్ల సొంత నిధులతోటి చేసిన పరిణామాలు ఉన్నాయి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి కరోనా టైంలో కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి సదుపాయం చాలా, ఇట్లాంటి సహాయ కార్యక్రమాలు ప్రతి ఒక్క జన సైనికులు రాష్ట్రంలో అభివృద్ధి చాలామంది చేసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ ఉత్సాహం మీద ప్రతి ఒక్కరు జనసేన రక్షణ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. దేశం మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రం సంబంధించింది కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ స్టార్. ఆయన అంటే గతంలో 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో ఈరోజు పిఠాపురంలో నిల్చున్నాడు. భారీ అంచనాలు కూడా ఉన్నాయిపోతాయి. కొంతమంది ఆరా సంస్థ లాంటి వాళ్ళు అయితే భారీగా గెలుస్తున్నారనేది ఒక టాక్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేల మెజారిటీతో గెలవబోతున్నారు, మీకున్న అంచనా సమాచారం? దాదాపు 100,000 ఓట్ల మెజారిటీ రావచ్చని మేము అంచనా వేసుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటు వేయడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో ఒక నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అది. ఓకే, ప్రతి సామాజిక వర్గం సంబంధించిన ప్రతి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఓటేయాలనే ఉత్సాహంతో అది అక్కడ పార్టీలు తప్పాలి, పవన్ కళ్యాణ్ ఒక్కడే కనపడుతుంది అక్కడ అంతే. పార్టీ తప్పాలి, పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి, పవన్ గెలిపించాలంతే. పవన్కి రాజకీయంలో అసెంబ్లీలో వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఓటేశారు. మెజార్టీ 100,000 ఓట్లు అయితే కంపల్సరీగా వస్తుంది. ఆ పైన అనేది అంత అది నిర్ణయించాల్సిన విషయం. అంటే 100,000 ఓట్లు అంటే అక్కడ దాదాపు 200,000 చిల్లర ఏదో ఉంది. 100,000 మెజారిటీ అనేది అబ్నార్మల్, కానీ అంత మెజారిటీ అయితే భారీ మెజారిటీ అనేది అంటే మేము మాకు వచ్చిన మేము పర్సనల్గా మాకు మా వచ్చిన జన సైనిక నాయకులు తిరిగిన విధానాన్ని బట్టి చూస్తే మాత్రం కంపల్సరీగా 100,000 ఓట్లు రావచ్చు అనేది 10,000. ఈ జిల్లాలో సార్, ఈ జిల్లాలో జనసేన సంబంధించి పోటీ అనేది లేదు. మరి ఈ జిల్లాలో పోటీ లేని సందర్భంగా మీరేమన్నా దాని లోటుగా ఫీల్ అవుతున్నారా? లేదంటే బలాలు ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ పోటీ చేస్తే గెలుస్తుంది, దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూర్చొని దాన్ని సమీక్ష చేసి గెలిపే ధ్యేయంగా వైసీపీని ఓడిపోయే విధంగా పనిచేశారు. అంతేకాకపోతే జనసేన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా కూటమి పనిచేశాం. అదేవిధంగా టీడీపీ బీజేపీలో మా టీడీపీలు మా సహకరించి మా సహాయం తీసుకొని కంపల్సరీ వాళ్ళకి అందంలో మాతో కలిసి ఉంటే అందరం అదే విధంగా పనిచేసాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పారదోలే విధంగా ఇవాళ ఎండకూడడం ఏర్పడింది రాష్ట్రం మొత్తం మీద. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం, రాష్ట్రంలోని యువత కోసం ప్రతి ఒక్క వ్యవస్థ నాశనం అయిపోయింది. ఈరోజు 5 సంవత్సరాలు పోల్చుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 2019లో ఏదో 175 కోట్లు ఇలా అప్పుతో ఉంటే వాళ్ళు 13,000 కోట్లు అప్పుతో వచ్చింది. ఈరోజు అభివృద్ధి శూన్యం. ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చి ఉపయోగం అభివృద్ధి చేస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు అప్పు చేసే సంక్షేమ పథకం ఇచ్చి ఉపయోగం రాష్ట్రానికి ప్రతి ఒక్కరి నెత్తి మీద వాళ్ళు అప్పు పెట్టి వెళ్ళిపోతారు జగన్ కంపల్సరీగా. ఈ అప్పు తెచ్చాలంటే కంపల్సరీగా ఎండ కూటమి రావాలి. ఎండ కూటమి వల్ల అవుతుంది. ఈరోజు ప్రతి సామాజిక వర్గం అయితే ప్రతి ఒక్కరి వల్ల ఎండ కూటమి ఓటేశారు. కంపల్సరీ గెలుపు వ్యక్తం చేస్తుంది. రమేష్ గారు, ఇప్పుడు మనం మీరు సంక్షేమ పథకాల గురించి మీరు ప్రస్తావించారు అన్ని అప్పు తీసుకొచ్చి చేయటం అనేది. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాల మీద అప్పులు చేస్తున్నారన్నారో, రేపు పొద్దున దీనికి సంబంధించి మీరు అబ్నార్మల్గా వాళ్ళు 3,000 అయితే మీరు 4,000 వీటి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి 1,500 ఇస్తూ ఉన్నారు. దాదాపు 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. అంటే అవి ఇస్తేనే మీరు శ్రీలంక అనేది ప్రచారం చేశారు, జనాలు అయితే బాగా తీసుకెళ్ళగలిగారు.
ఈ నేపథ్యంలో రేపొద్దున ఇదే బడ్జెట్ ఇదే రాష్ట్రము ఇదే ప్రజలు ఇదే పన్నులు, మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? అంటే ఈ పెన్షన్స్ సంబంధించి వాళ్ళు ఇచ్చినప్పుడు శ్రీలంక అయినప్పుడు మీరు ఎలా దీన్ని మేనేజ్ చేయగలరు? ఇప్పుడు గతంలో అభివృద్ధి చేసినప్పుడు, గతంలో 2014లో అంతకుముందు కూడా చంద్రబాబు గారు చేసిన పరిపాలనలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతను ఆయన హైదరాబాద్ని కేంద్రంగా అభివృద్ధి చేసి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రానికి అభివృద్ధి అయితే రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ వస్తుంది, ఆ రూపంలో ఇట్లా సంక్షేమ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ మన రాష్ట్రంతో ఈ 5 సంవత్సరాలు పోల్చుకుంటే జగన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఏ విధమైన సంస్థలు తీసుకొచ్చాడు, ఏదన్నా వ్యాపార సంస్థలు కానీ ఏదన్నా ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు ఆయన 1,000,000 కోట్లు అప్పు చేశాడు. ఒంగోలు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 4-5 పెద్ద పెద్ద కంపెనీలు పెడితే ఎంతోమంది 1,000 మంది ఉద్యోగాలు పోతారు. నువ్వు సంక్షేమ పథకాలు అవసరం లేదు మనకి. ఎంతమంది 1,000 మంది ఉద్యోగస్తులు, వాళ్ళ పిల్లలు పోషించుకుని వాళ్ళు చదివించుకుంటారు. ఇప్పుడు మీరు ఇచ్చే 1,000 కోట్లు అప్పు చేసి బట్టలు నొక్కుతా రాష్ట్ర అప్పులు పాలు చేసి అభివృద్ధి చేసి రాష్ట్రానికి మేము అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తాం. మేము చెప్తాం మాది అభివృద్ధి, మా అభివృద్ధి అవినీతి మా దగ్గర ఉంది, అభివృద్ధి చేసే సంక్షేమ కాదు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం 1,000 కోట్ల ఎమ్మెల్యే ఎంపీలు 1,000 కోట్ల మంది 1,000 కోట్లు అప్పు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఈరోజు రేపు మీరు వచ్చిన తర్వాత అప్పులన్నీ తీర్చి ఇంకా మా రాష్ట్రంలో పరిశ్రమలు కానివ్వండి, అభివృద్ధి కానీ కేంద్రీకరిస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఓకే, టోటల్గా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి వాగ్దానాలు అయితే చేయొచ్చు, కానీ అది సాధ్యాసాధ్యాలు అనేది భవిష్యత్తులో మనం మీరు అధికారంలోకి వస్తే దానికి సంబంధించి మనం ఈ 5 ఏళ్ల కాలంలో మీరు ఏ విధమైన ప్రూవ్ చేసుకోగలరు. టోటల్గా ఇప్పుడు మన రాష్ట్రంలో మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో కూటమికి సంబంధించి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? దాదాపు మెజార్టీ సీట్లు అంటే దాదాపు 12 నియోజకవర్గాలకి దాదాపుగా 10-11 కూటమికి వస్తాయని నేను అంచనా ఇస్తాను. 10-11 ఒకటే ఎక్కడెక్కడ మీరు ఏమైనా చెప్పగలరా? జస్ట్ ఎర్రగొండపాలి, ఇంకోటి ఏదో మార్కెట్ అన్నారు, ఏదైనా ఒకటి రెండు అంతే. అంత తప్పితే నిన్నటి దాకా ఒంగోలుకి సంబంధించి దామచర్ల జనార్దన్ గెలుస్తున్నాడు అనేది ఒక టాక్ బాగా ప్రూవ్ అయింది. ఆల్ ఆఫ్ సడన్లీ ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడు అనేది ప్రముఖ సంస్థలు, ఇది ఆరామస్థానం కానివ్వండి ఇంకా 2-3 సంస్థలు, గతంలో వాళ్ళు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించారో ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అంటే స్టేట్లో వ్యక్తులు కాదు, స్టేట్లో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది అటు ఇటుగా 1 పాయింట్ అట్లా అటుగా. అటువంటిది ఇప్పుడు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడు అనేది ఒక టాక్, దీన్ని మీరు ఏ విధంగా చెప్పదనుకున్నారు? అంటే దామచర్ల గెలుస్తాడు అనేది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశాడో, దామచర్ల జనార్దన్ గారు ఏం చేశారో ప్రజలందరూ తెలుసు. ఆయన ఇప్పుడు 5 సార్లు మా ఎమ్మెల్యే అయినా, 2 సార్లు మంత్రి అయినా కూడా ఈ రోజుకి కూడా ఆయన మన ఎలక్షన్లో కూడా నేను డే బై డే నీళ్ళిస్తానని చెప్తున్నాడు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు 5 సార్లు మంత్రి అయినా మా ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ప్రజా సంక్షేమం గుర్తులేదు ఆయనకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వచ్చి 333 కోట్లు ఒంగోలు మంచినీటి పథకం కింద అభివృద్ధి ఆయన శాంక్షన్ చేసే పథకం, ఎంతో 1 రూపాయి తీసుకురాలి ఆయన. ఆయన ప్రతిసారి మంచిళ్ళు మంచిళ్ళు అని చెందడం డే బై డే ఇవ్వట్ల. అదే గతం దామచర్ల జనార్దన్ గారు, నేను ఎందుకంటే నాకు ఇప్పుడు తెలియదు, ఆయన 2 నెలల నుంచి ఆయన తిరుగుతున్నా చెప్తున్నాను, దాదాపు 2,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాడు ఆయన. ఆయన చూపించమని చెప్పండి బాలనేశ్వర వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, మేము మనం విమర్శించడం కాదు, కానీ వాళ్ళు చెప్పేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 6 నెలల్లోపే 2 సంవత్సరాలు కరోనా పోయింది, ఎవ్వరూ బయటకు రాలేదు, ఎవ్వరూ బయటకు రాలేదు. ఇది సాక్ష్యం ఖచ్చితంగా మనం అది ఒప్పుకోవాల్సింది. 2 సంవత్సరాలు ఎవరూ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన 3 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి చేయడం జరిగిందనేది వాళ్ళు చెప్తారు. ఓకే, అంటే మీరు చెప్పే ఆరోపణలు మీకుంటాయి, వాళ్ళు చెప్పే వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో మొత్తం మీద మెజారిటీ స్థానాలు గెలుస్తారని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? దాదాపు 120-130 సీట్లు రావచ్చు. 120-130 సీట్లు ఇంకా జనాలు వేవైతే ఆందోళన పోవచ్చు అని చెప్పాలి. ఇన్ని సర్వే సంస్థలు వస్తున్నాయి, గతవరకు మీరు ఎప్పుడు చూడలేదు, మనం ఎప్పుడు చూడలేదు, ఇన్ని సర్వే సంస్థలు, ఇవన్నీ పాజిటివ్ సర్వే ద్వారా జస్ట్ ఏదో అంకెలు వేసుకొని నెంబర్లు వేసుకొని వచ్చే అనుకుంటున్నారు? సర్వేలు కరెక్ట్ కాదని చెప్పండి, మెజార్టీ సర్వేలు ఇవాళ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. సర్వేలు మెజార్టీలు, మెజార్టీ సర్వేలు ఎన్డీఏ కూటమికి ఇచ్చాయి. ఈరోజు కంపల్సరీగా ఎన్డీఏ 2014 రిపీటెడ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వస్తుంది కంపల్సరీ. దాంట్లో డౌట్ అయితే నో డౌట్ ప్రతి ఒక్కరు. ఈరోజు మనకి ఈ సంవత్సరం జరిగిన పోలింగ్ ఎప్పుడు జరగలేదు, 80% పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్క ఊర్ల నుంచి 80 సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయితేనే అసలు ఎవరు పిలవకుండా వచ్చి ఓటేసి వెళ్ళారండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విసిగిచ్చింది వాళ్ళందరూ వచ్చి ఫీల్ అవుతారు. ఎంతమంది వచ్చి ఉంటారు?
అప్పుడు పర్సెంటేజ్ లాస్ట్ టైం పర్సెంట్ దాదాపు 5% 6% పెరిగింది. 80% అంటే దాదాపు పోలింగ్ శాతం ఎక్కువ పెరిగినట్టు. ఎంత పెరిగిందని మీరు అనుకుంటున్నారు? పెరిగిన పెరిగిన పోలింగ్ శాతం మొత్తం టీడీపీకే వచ్చిందని మీరు భావిస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఏంటి, ప్రభు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు ఒక మీటింగ్ లో, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చేయలేమోనని. ప్రభుత్వ ఓటింగ్ అనేది కంపల్సరిగా ఎన్డీఏ కూటమి పడింది, కంపల్సరీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పరిపాలన చేపట్టబోతుంది. దాంట్లో ఎవరు 2014 రిపీటెడ్ ఒంగోలు కాదు ఇంకెక్కడేసి 2014 రిపీటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది అంతే. ఓకే, ఈరోజు మలగా రమేష్ గారు అధికార కూటమికి అధికారం రాబోతుంది అని అంటున్నారు. అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా 81% ఓటింగ్లో ఓటింగ్ రావడం, అలాగే బయట నుంచి ఉవ్వెత్తులు వచ్చిన ప్రజానీకం కూటమికి సపోర్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 120-130 లోపు సీట్లు సాధించి అధికార కూటమి అంటే కూటమికి అధికారం వస్తుందనేది వాడు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్ మలగా రమేష్ గారు, మా సత్య న్యూస్ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయని మీరు అనుకోవటంలో తప్పే లేదు, ఎందుకంటే ఎవరికి గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి. రేపు పొద్దున ఇంకొక రోజే ఉంది, ఈ ఒక్కరోజులో మనం ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తాయని వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.